Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అరెస్ట్ అయినా తగ్గని రఘురామ మేసం తిప్పుతూ మీడియాకు ఫోజులు. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు హైదరాబాద్కు తరలించే సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి బయలుదేరడానికి కారులో కూర్చున్నప్పటి నుంచి రఘురామకృష్ణరాజు మేసం మెలేస్తూ కనిపించారు. మీడియా కెమెరాలు కనిపించగానే ఆయన మేసాన్ని తిప్పుతూ కనిపించారు. దాని వెనుక ఉద్దేశం ఏంటనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జైలుకు సీఐడీ అధికారులు తనను పంపించాలనే ఉద్దేశం నెరవేరలేదని ఆయన అలా మేసం మెలేశారని అంటున్నారు. సీఐడీ అధికారుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో నైతికంగా తాను విజయం సాధించినట్లు చెప్పడానికి అలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వంపై కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణపై రఘురామకృష్ణరాజును హైదరాబాద్లో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలనే క్రింది కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సీఐడి అభ్యంతరం తెలియజేయడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో సీఐడి అధికారులు రఘురామకృష్ణరాజును హైదరాబాద్ తరలించారు. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతాయి.